చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం డెవలప్మెంట్లో ఎంతవరకు సపోర్ట్ చేయగలదు అనేది ఇప్పటికే కేంద్రం నుంచి మంత్రులు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తాను విజన్ అంటే ఏంటి, అంటే ఢిల్లీ వెళితే ఎందుకు వెళుతున్నాము అనేటువంటి ఒక క్లారిటీ, ఓ స్పష్టత అయితే రాష్ట్ర ప్రజలకి ఎప్పుడూ ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనని కూడా రహస్యం గోప్యంగా ఉండేవి. ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు, ఎందుకు ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీలో ఇటు అమిత్ షాని కలిసిన లేదంటే నరేంద్ర మోడీని కలిసిన రెండే రెండు అపాయింట్మెంట్స్, ఒకటి అమిత్ షా, రెండు నరేంద్ర మోడీ. అంతకుమించి ఇతరకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో ఎక్కువ శాతం సమావేశం అవడం కానీ జరిగేటువంటి జరిగినటువంటి దాఖలాలు చాలా తక్కువ. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం కేంద్ర మంత్రితో, జలశక్తి మంత్రితో కలిసినటువంటి అనుభవాలు జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ. సేమ్ టైము రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభంలో భాగంగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిని కలిసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్తూ ఢిల్లీ పర్యటనలు కొనసాగించిన తర్వాత, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంటైర్ తెలుగు మీడియా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలు మాత్రమే ఢిల్లీ పర్యటనలో భాగము అని చెప్పేవాళ్ళు. దానికి తగ్గట్టుగా ఎక్కడ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎవరో కూడా దీని మీద ఢిల్లీ వెళ్తే దీనికి వెళ్ళారు, ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ మంత్రులతో ఈ విషయం మీద దీనికి కలిశారు అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ పర్యటనలో ఎవరిని ఎందుకు కలుస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి మంత్రిని కలిస్తే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయం, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిని కలిస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని చెప్పేటువంటి అంశం, అమిత్ షాని కలిస్తే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడానికి, నరేంద్ర మోడీని కలిస్తే ఎన్డీఏ కూటమిలో తాను ఒక కీలక నేతగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఐదేళ్ళు ఎంత నష్టపోయింది, రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం కావాలి, పెట్టుబడులు ఏంటి, కంపెనీలు ఏంటి అనే అంశాన్ని చర్చించడానికి అనేది చాలా స్పష్టంగా ఇక్కడున్నటువంటి మంత్రులు చెప్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి టీడీపీ నేతల్ని ఎమ్మెల్యేలను అడిగిన కేంద్రం అంటే ఈరోజు హస్తినకి చంద్రబాబు వెళ్ళాడు అంటే ఇందుకు వెళ్ళాడు, వీళ్ళని ఈ అంశం మీద కలుస్తున్నాడు, దీని మీద ఇంతసేపు చర్చ నడిపారు, ఒక 40 నిమిషాలు భేటీ అయితే 40 నిమిషాల్లో నరేంద్ర మోడీతో ఈ అంశాన్ని మాట్లాడామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా తాను కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు అక్కడ ప్రశ్నించినప్పుడు కూడా వెంటనే ఆయన ఆన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి నష్టం, రాష్ట్రంలో జరిగినటువంటి ప్రస్తుత పరిస్థితులు, వాటి నష్టం మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి తను చాలా క్లారిటీతో ఉన్నా అని చెప్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో ఈ అనుభవం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఉందా అంటే ఇప్పుడున్నటువంటి అంటే వార్త అంటే ఈ రాజకీయ పొలిటికల్ అంశం అనేది ఎలా తీసుకుంటే బెటరు అనే దాని మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా కావచ్చు, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇక్కడ మొదటి నుంచి కూడా తాను ముఖ్యమంత్రిగా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేస్తారు అని చెప్పేదానికి ఇదొక మరొకసారి అదే కంటిన్యూ చేస్తున్నారు. 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో ఇలాంటి చర్చకి అవకాశం అంటే అనేక సందర్భాల్లో చాలా ఇష్యూస్లో చాలా సందర్భాల్లో ఒక 5 ఏళ్లలో ఒక మీడియా సమావేశం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇది అని ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. బహిరంగ సభల్లో డిపిడిల ద్వారా డబ్బులు మాత్రమే పంపిస్తున్నాను ప్రజలకి అని చెప్తూ కాలయాపన చేసిన పరిస్థితి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడ్డారా? ఇది వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా.